ఓం శ్రీ మాత్రేయ నమః. రండి దర్శించండి తరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం గవరపాలెం అనకాపల్లి. ఫోన్ నంబర్ 09824226823. సెల్ నెంబర్ 9491000713. కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు. తేదీ 30/3/2022 బుధవారం రాత్రి జాతర. తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య. తేదీ 2/4/2022 శనివారం ఉగాది. తుది 30/4/2022 శనివారం నెల పండుగ. గమనిక: జంతుబలి నిషేధించబడింది. శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా. నమస్తే, జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గ్రామ వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు పాల్గొని మంచి సేవభావంతో ప్రజలకు ప్రభుత్వం పథకాలను చేరువ చేయడం కోసం అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్ర అవార్డులు అందించి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సైన్యంగా వాలంటీర్లను భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా మరింత అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ అవార్డులు పొందేలా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలబడాలని అవార్డులు పొందిన వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి బాబీ, వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి, మున్సిపల్ కమిషనర్ మాగపు రామ్మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైకప్ప నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకోవచ్చు. నా పేరు కలుపుడు రవి. 15వ సచివాలయం 27వ వార్డు వాలంటీర్ని, జీవనగర్. ముందుగా వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, మన శ్రీ పెండెం దొరబాబు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి, అలాగే ఇక్కడ వచ్చిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి, ఎవరైనా కానీ ముసలి వాళ్ళు కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ, అవగాహన లేనటువంటి వారికి వీరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా వారి కుటుంబాలకు చేరే విధంగా 50 కుటుంబాలకి ఒక వారంగా ఒక వాలంటీర్. మీరు చేసినటువంటి ఈ పథకాలన్నీ పార్టీ పెట్టి అందించిన చేరాలని గతంలో జన్మభూమి కంపెనీని పెట్టి, ఆ కంపెనీ ద్వారా ప్రజలు ఎంత ఇబ్బందులు పాలు చేశారు. ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు కలగకూడదు, అటువంటి విధానాలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పథకం కిందకు చేరాలి అని వాళ్ళకి ఎంతోమంది యువతి యువకులు, మేము చదువుతున్నాము, ఖాళీగా ఉన్నాము, ఆ రోజున చంద్రబాబు నాయుడు పాదయాత్రలో మాకు మాటిచ్చి ఏ ఒక్క ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించకుండా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు.
మీకు ఉద్యోగం వస్తుందని చెప్పాడు, ఉద్యోగం పంపిస్తామని చెప్పాడు. కానీ ఏది కూడా చేయలేదుగా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మీరే ఆదుకోవాలని చెప్పేసి పాదయాత్ర ఆయన వచ్చిన 4 నెలల కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగావకాశాలు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక ఆదర్శప్రాయంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానీకం కూడా ఒక దేవుని వలె ఆరాధిస్తూ ఈరోజు ఆయన ఫోటోగ్రాఫర్ ఏదైనా సరే అతి చిన్న వయసులో ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నింటినీ కూడా దాదాపు 33 పథకాలు పైగా పెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని కష్టాల నుంచి అభినందనీయుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క సమస్యలు పెడతాయి.